గత పది రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఒక డ్రామా జరుగుతుంది ఎట్టాగో జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు ఉద్యోగ ఉద్యోగాలు ఇవ్వలేడు చదువు చదివిస్తానికి కాలేజీలు కూడా లేకుండా కాలేజీలు కూడా కట్టలేడు ఏదైతే మహానుభావుడు అంచెలంచెలుగా డెబ్బై తొమ్మిది నుంచి ఈ రోజు వరకు నారాయణ కాలేజీ పేరుతో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసి దేశంలో అనేక రాష్ట్రాల్లో నారాయణ కాలేజీ పెట్టి లక్షల మందికి చదువు చెప్పించిన చరిత్ర నారాయణ గారిది మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో నేను చాలాసార్లు చాలామందిని కలిసా విద్యార్థుల్ని ఎక్కడ చదువుకున్నామంటే నారాయణ కాలేజు అదే చైతన్య కాలేజు ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అంటే అమెరికా రష్యా ఆస్ట్రేలియా దుబాయ్కి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చిన కీర్తి నారాయణ గారిది నా అడుగుతా రాష్ట్రంలో ప్రజలు నవ్వుతున్నారు ఇరవై ఏడో తారీఖు నుంచి పదో తారీఖు వరకు గతంలో బొత్స సత్యాయణ్ గారు ఏం చెప్పారు పేపరు లీక్ అవ్వలేదు మాస్ కాపీ జరగలేదు కావాలని రాధాంతం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వామపక్షాలు అన్నారు మిత్రపక్షాలు అందరు కలిసి ఈ చేస్తున్నారు చంద్రబాబు గారు టైం సమయంలో లీక్ అవ్వలేదా అని ఎదురు మాట్లాడారు మళ్ళీ దాని తర్వాత ముప్పై మందినో ముప్పై నాలుగు మందినో అరెస్ట్ చేశామని చెప్పారు అదే బొత్స సత్యనారాయణ గారు నిన్న మాట్లాడుతూ తప్పే ఉంది ఇంట్లో చట్టం తన పని తను చేసుకువెళ్తుంది తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశాం అని వాదిస్తున్నారు ఒకడు కాదు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న గార్ధిలంతా నిన్న అదే మాట మాట్లాడారు నిజంగా నిన్న చిత్తూరు ఎస్పీ కూడా ఆశ్చర్యం జగన్మోహన్ రెడ్డి ఏదైతే పబ్లిక్ మీటింగ్లో చైతన్య కాలేజ్ పేరు ఎత్తడం నారాయణ కాలేజ్ పేరు ఎత్తడం వాళ్ళ వల్ల ఈ మాస్ కాపీ కానీ పేపర్ లీక్ జరుగుతుందని చెప్పడం రెండో రోజు నుంచే నిన్న చూస్తే మొన్న రాత్రి ఎస్పి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఐదింటికి నారాయణ గారి మీద కేసు ఎఫ్ఆర్ బుక్ అయిందని మరి ఎస్వి గారు ఇన్నాళ్ళ నుంచి ఏం చేశాడు ఆయన ఇంకో మాట కూడా అన్నాడు మరి చిత్తూరులో ఆయన జాయిన్ అయ్యి రెడ్డి గారు ఎన్ఆలు అయిందో కానీ ఎస్వి గారు మొదటి నుంచి జరుగుతుందంట విజయభాస్కర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు గారు మీ పరిపాలన మూడు సంవత్సరాలు జరిగింది మొదటి నుంచి అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నారాయణ కాలేజు చైతన్య కాలేజు లింగమనేని అన్నీ అవతలోడు సుఖంగా సంతోషంగా పది రూపాయలు సంపాదించి బతికితే జగన్మోహన్ రెడ్డి శాడెస్ట్ చూడలేడు కాబట్టి ఆ సంస్థలన్నింటినీ కూడా నాశనం చేయాలి వాళ్ళకి ఆదాయం లేకుండా చేయాలి వాళ్ళ బతుకుదారి లేకుండా చేయాలనే ఆలోచనతో మొదటి అపోజిషన్లో పొజిషన్లో ఉన్న కానిచ్చే మొదలు పెట్టాడు నారాయణ చైతన్య చైతన్య నారాయణ అని జగన్మోహన్ రెడ్డికి కళ్ళు తెచ్చి చూడమనండి రాయలసీమ నుంచి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు చైతన్య నారాయణ కాలేజ్లోనే చదువుతున్నారు నీకు ఇంత చరిత్ర ఉంది రాయలసీమలో ఒక కాలేజీ కట్టుకోలేని మీ నాన్న మీ తాత నువ్వు ఒక కాలేజ్ కట్టు కట్టలేక విద్యార్థులకి చదువు చెప్పి చెప్పకుండా తప్పించలేక ఈ రకమైన సంస్థల మీద మీరు బాండాలు వేస్తే ఆ పిల్లలు బతుకే అవుద్ది నువ్వు ఎట్లాగో ఉద్యోగాలు ఇవ్వలా మరి నారాయణ గారి సంస్థలో ఎన్ని వేల ఉద్యోగాలు ఉన్నాయి ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు అంటే చదువుకున్న పిల్లలు ఇది కూడా మీరు భవిష్యత్తు కూడా పాటు చేయాలనుకుంటున్నారా ఏమైంది ఇంత డ్రామా చేసి ఆయన హైదరాబాద్ తీసుకొచ్చి చిత్తూరు తీసుకొచ్చి మరి జ్యుడిషియరీ న్యాయం సెకండ్లో కొట్టి వారేసింది ఇంత అన్యాయమా ఇంత అబద్ధాలా అసలు నాకు ఒక అనుమానం కూడా ఉందండి బొత్స సత్యాయ గారికి విద్యాశాఖ అంటే ఇష్టం లేదు ఆయన ప్రమాణ స్వీకారానికే మోహం మార్చుకొని వెళ్ళాడు ఏంటంటే దేనిక ఇది ఆదాయం లేని శాఖ నాకు నాకు నేను ఎంతో పెద్ద మనిషిని మంచి మంచి పదవులు అనిపించా గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో అవినీతి ఆరోపణలు వస్తే నేను రాజీనామా చేసి మళ్ళీ రాజశేఖర రెడ్డి మంచి శాఖ ఇచ్చాడు ఇదేంటి ఆ విద్యాశాఖ ఇది కావాలనే కుట్ర చేశాడా బొత్సాత్యాయణ అసలు లోకంలో చరిత్రల్లో రాజకీయాల్లో ఎక్కడైనా పేపర్ లీక్ కానీ మాస్క్ ఇది కాపింగ్ కానీ జరిగితే తక్షణమే మంత్రి రాజీనామా చేస్తాడు తక్షణమే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి మీరు చేయక గారిని తీసుకురావడం ఏంటి ఎంత ఆశ్చర్యమైన విషయం వీళ్ళంతా ఏంటంటే గతం ఈ నెల నుంచి గత నెల నుంచి అత్యాచారాలు మానభంగాలు ప్రభుత్వం మీద వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ పిలుపు మెరుగు బాదుడు బాదుడు కార్యక్రమం ఎక్కడెళ్ళినా ప్రజల్లో స్పందన చంద్రబాబు గారు పర్యటించిన మంచి స్పందన ఈ లేక సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడం కోసం ఈ కథ పెట్టారు ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు మంగళగిరి ఎమ్మెల్యే గారు ఆర్కే గారు ఆయన మొదటి నుంచే చెప్తాను నాకు మంత్రి అవసరంలో ఏ అవసరంలో నేను రా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడు అని పని పాట లేదు ఆయనకి అరే నాయన మూడు సంవత్సరాల తర్వాత లేచావా నువ్వు ఇన్నర్ రింగ్ గురించి మాట్లాడతానికి ఎప్పుడైనా మీ ముఖ్యమంత్రి కానీ మీ అధికారులు కానీ ఎప్పుడైనా అమరావతి మొత్తం పర్యటించారు అసలు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇన్నర్ రింగ్ రోడ్ ఏంటండి గతంలో వేశారు ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు ఈ స్థలాలు కాజేశారని కోర్టు కొట్టే బారేసింది అసలు నీకు చరిత్రలో చరిత్రలో నాకు కూడా ముప్పై సంవత్సరాలు ఉన్నాయి రాజకీయాల్లో కనీసం ఐదు ఆరుగురు ముఖ్యమంత్రులతో మాకు పరిచయాలు ఉండేవి చరిత్రలో ఎప్పుడైనా జుడిషియరీలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే ఎక్కడైనా చూసారా మీరు జడ్జ్మెంట్స్ ఏది ఉన్నా వైఎస్ఆర్ పార్టీకి తొంభై శాతం జడ్జ్మెంట్లు జ్యుడిషియరీలో వ్యతిరేకంగా వస్తున్నాయి జీవో ఇస్తే దాన్ని స్టే ఇచ్చేస్తున్నారు సిగ్గులేదా మీకు సిగ్గుందా లేదా అసలు మీరు ఏం చేశారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు బాబు వస్తే జాబంటా బాబు వస్తే జాబ్ అంట ఎక్కరిచ్చారు మీరు ఎన్ని జాబులు ఇచ్చారు ఇసుకా ఇంత రేటు ఉందని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అబద్దాలు ప్రచారం చేశాడు ఇవాళ ఇసుకా పరిస్థితి ఏంటి చంద్రబాబు గారు ఉచితంగా ఇచ్చాడు ఇసుకా కరెంట్ ఛార్జీలు చెత్త మీద ట్యాక్స్ కౌలర్ రైతులు ఎంత అన్యాయం జరుగుతుందంటే రాష్ట్రంలో ఇప్పుడే నేను వచ్చేటప్పుడు దుర్గాగుడిలో ఒక గురుగారు వెళ్తున్నాడు గుడికి పూజారి ఆయన అంటున్నాడు నన్ను అప్పుడే కారెక్కబోతున్నాను నేను నానా ఏం పర్వాలేదు ఈసారి వచ్చేది తెలుగుదేశమే జనానికి జ్ఞానం లేదు ఆయనకి అనుభవం ఆయన పర్సనాలిటీ చంద్రబాబు గారిది ఎక్కడికి ప్రపంచంలో ఆయన ఒక పర్సనాలిటీ ఈ కుర్రకాకి గ్యాప్ చెప్పేసి జ్ఞానం లేకుండా రాష్ట్రాన్ని కనీసం ముప్పై సంవత్సరాలు వెనక పంపించారు ఏమనుకుంటాడు జన జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటు ఏమంటున్నాడు అసలు చదువు నారాయణ కాలేజ్ కట్టేస్తాడా చైతన్య కాలేజ్ కట్టేస్తాడా కార్పొరేట్ కాలేజీలు నాకే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో బ్రహ్మాండమైన చదువు చదువుకున్నారు పిల్లలు అవి ఆ జ్ఞానం ఉంటే కదా మీకు అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి ఎంత జర్నీ చేసి రాత్రి ప్రొడ్యూస్ చేస్తే నిమిషాలు వదిలేశారు మీ కేసులు ఏదైనా ఆగినాయా ఇంకోటి సిగ్గు ఉండాలండి పదిహేను నెలలు జైల్లో ఉండి భారతదేశంలో లేని అవినీతి చేసి మీరు ఇంకోటికి పేరు పెట్టే స్థితిలో వచ్చారంటే ఎంత బాధకరమైన విషయం అండి ఇప్పుడు మేము ఇంటింటికి బాధుడు కార్యక్రమానికి వెళ్తున్నాం వాళ్ళకి మాట్లాడుతున్నాం రెండు నిమిషాలు వాడు ఒకటే అన్నారు అమ్మో బాబో ఈ బాధుడు వద్దు నాన్న కరెంటు లేదు కరెంటు బిల్లులు కట్టమంటున్నారు ఇంటికి ట్యాక్స్ కట్టమ కట్టమంటారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏంటి సార్ మీ రోడ్డు బాగాలేదంటే ఏం చేయండి మా కర్మ రెండు లక్షల రూపాయలు పన్ను కడుతున్నా సంవత్సరానికి నా ఇంటికి నా ఇల్లు మొత్తం కలితే నూ రెండు వందలు గజాలు కాదు ఈ రోడ్ వేసేవాళ్ళు కనిపిట్లా నాకు అంటున్నాడు